అట్లాంటివన్నీ స్వీకరించకుండా ఇంత నీచంగా కేసులు పెడతారని మేము ఎవరం కూడా నిజంగంటే ఊహించలేదు నా మీద దురదృష్టం ఏందంటే నా మీద కుట్రవన్ని నన్ను జైలుకి ఎటువంటి పరిస్థితుల్లో పంపించాలని చాలా చాలా డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో నన్ను ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు చాలా మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రెడ్డి గారులే నేను కూడా ఒక రెడ్డినే కానీ నిజంగంటే వాళ్ళందర్నీ చూస్తుంటే ఆ రోజు నేను రెడ్డి గారి పుట్టక ఎట్లా పుట్టారో వీళ్ళని అనుకున్నా రెడ్డి గారి ఇళ్ళలో ఎట్లా పుట్టారో వీళ్ళని అనుకున్నా నేను ఇంత నిజంగాన రాయలసీమ ప్రాంతంలో గారి మామూలుగా కూడా ఆడవాళ్ళ జోలికి ఎల్లకూడదు ఆడవాళ్ళని ఇట్లాంటి విషయాల్లో లాగకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు జరిగిన అన్యాయం ఎవడైతే చేసినాడో అచ్చొచ్చిన ఆంబోతులకు వచ్చి ఎవడైతే ఆ విధంగా చేశాడో వాడిని కొట్టకపోయినా పర్వాలే కానీ అదే ఆడపిల్ల మీద మీరు కేసు పెట్టినారంటే ఆడవాళ్ళ జోలికి పోకూడదని ఎందుకంటారంటే వాళ్ళ మీద జాలితో కాదు ఆడవాళ్ళ జోలికి పోతే వాళ్ళ ఆత్మాభిమానంతో జోలికి పోతే రాజ్యాలే కూలిపోతాయని చెప్పి పురాణాల్లో చెప్తున్నాయి ఆడవాళ్ళ ఆత్మ గౌరవం దగ్గరికి వెళ్తే ప్రభుత్వాలే కూలిపోతాయని చరిత్ర చెప్తుంది అందుకు ఆడవాళ్ళ జోలికి పోకూడదు అంటారు వాళ్ళ మీద జాలితో కాదు ఈ రోజు నేను చెప్తున్నా ఇంకా మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా కూడా కొంతమంది అధికారులు డబ్బులు తీసుకున్నారనే ఒక సమాచారం కూడా మాకు రావడం జరిగింది ఎవరైతే కొంతమంది అధికారులు నన్ను అరెస్ట్ చేసేదంటూ ఉత్సాహం చూపించారో వాళ్ళు డబ్బులు తీసుకున్నారనే ఒక సమాచారం మా దగ్గరికి రావడం జరిగింది నిజంగా ఆ డిపార్ట్మెంట్ లో నన్ను అరెస్ట్ చేసే దాంట్లో ఆ కుటుంబ సభ్యులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నా నిజంగా ఇంత ఘోరంగా ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టడానికి ఒక ఆడపిల్లని ఎదుర్కొనడానికి ఇంత నీచంగా చేస్తారని కళ్ళ కూడా ఊహించలేదు దీంట్లో వైఎస్ఆర్సిపి హస్తం లేదనుకుంటున్నారా వైఎస్ఆర్సిపి నాయకుల హస్తం లేదనుకుంటున్నారా ఆ అచ్చొచ్చిన ఆంబోతు నా మీద పెట్టిన కేసు 307 అదే 307 నేను కూడా వాడి మీద పెట్టడం జరిగింది ఎక్కడ ఎంక్వైరీ చేయలేదే వాళ్ళ సాక్షులను కానీ మా సాక్షులను కానీ ఎంక్వైరీ చేయలేదే సేమ్ సెక్షన్ 307 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇద్దరం పెట్టుకున్నప్పుడు నన్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాడు ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నాడు మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా ఒక ఎమ్మెల్యే ఇంట్లో చెల్లెలు ఉంది భార్య ఉంది మీ చెల్లెల మీద చేయేస్తే మీరు ఊరుకుంటారా ఇంకొక ఎమ్మెల్యే కూతురు నా స్నేహితురాలు ఒకప్పుడు కూతురు వయసు అటువంటి మీ కూతురుతో చదువుకున్న ఒక ఆడపిల్ల మీద ఎవడో చేయేస్తే వాడిని కొట్టకపోయి వాడితో కేసు పెట్టిస్తారా ఇంకొక ఎమ్మెల్యే కూతురుంది భార్య ఉంది భార్యను కూడా రాజకీయాల్లో దింపినాడు ఇదే రాజకీయంలో ఇదే మీ భార్య పైన ఎవడైనా తప్పుగా వివరిస్తే మీరు ఈ విధంగానే చేస్తారా మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు కూడా ఆలోచించాలా అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఈ ఎమ్మెల్యేలు ఈ వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది తప్పుడు కేసు అని తెలిసినా కూడా డిపార్ట్మెంట్ ఏ విధంగా కేసు పెట్టినారు వైసీపీ వాడు కాదు కదా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళమే కదా అరెస్ట్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేయాలి కదా